పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్కు స్వాగతం. రైతులకు వీక్షకులకు నమస్కారం. ఈరోజు ఏప్రిల్ 3, 2024 బుధవారం. చెన్నై కోయంబేడు మార్కెట్లో పలికిన కూరగాయల ధరల గురించి తెలుసుకుందాం. పచ్చిమిర్చి కిలో 35 రూపాయలు, వైట్ బీన్స్ 30 రూపాయలు, పెన్సిల్ బీన్స్ 70 రూపాయలు, క్యాబేజ్ 60 కిలోల బస్తా 600 రూపాయలు, కాలీఫ్లవర్ 8 పీసుల బస్తా 120 రూపాయలు, సన్న చిక్కుడు కిలో 35 రూపాయలు, గోరు చిక్కుడు 30 రూపాయలు, స్వీట్ కార్న్ 20 రూపాయలు, బజ్జీ మిరపకాయ 45 రూపాయలు, క్యాప్సికం 50 రూపాయలు, వరి వంకాయ 15 రూపాయలు, ఉజాలా వంకాయ 25 రూపాయలు, పాలెం వంకాయ 40 రూపాయలు, చౌ వంకాయ 50 కిలోల బస్తా 900 రూపాయలు, ముల్లంగి 27 కిలోల బస్తా 400 రూపాయలు, టెంకాయ కిలో 33 రూపాయలు, క్యారెట్ 20 రూపాయలు, ఊటీ క్యారెట్ 50 రూపాయలు, బీట్రూట్ 23 రూపాయలు, నూకల్ 10 రూపాయలు, బెండకాయ 25 రూపాయలు, మునక్కాయ 20 రూపాయలు, దోసకాయ 25 రూపాయలు, కాకరకాయ 20 రూపాయలు, సొరకాయ 20 రూపాయలు, బీరకాయ 15 రూపాయలు, పొట్లకాయ 15 రూపాయలు, గుమ్మడికాయ 15 రూపాయలు, బూడిద గుమ్మడికాయ 12 రూపాయలు, కొత్తిమీరి 50 కట్టల బస్తా 150 రూపాయలు, పుదీనా 50 కట్టల బస్తా 40 రూపాయలు, అల్లం కిలో 130 రూపాయలు, పొటాటో 42 కిలోల బస్తా 1200 రూపాయలు పలికాయి. ఇక టమోటా ధరలైతే A1 గ్రేడ్ టమోటా 15 కిలోల బాక్స్ 380 రూపాయలు, 30 కిలోల బాక్స్ 800 రూపాయలు పలికాయి. గమనిక, కోయంబేడు వ్యవసాయ మార్కెట్ ప్రారంభమయ్యే సమయం రాత్రి 2 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు విక్రయించిన ధరలు మాత్రమే ఇప్పుడు ఈ వీడియోలో తెలపడం జరిగింది. అటు తర్వాత ఉదయం 6 గంటల పైన కూరగాయల ధరలు స్వల్పంగా మారే అవకాశం కూడా ఉంది. ఈ విషయాన్ని వీక్షకులందరూ కూడా గమనించగలరు. కోయంబేడు మార్కెట్లో కూరగాయల ధరలు ఈరోజు ఈ విధంగా ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి. మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి. నమస్కారం. ఎలా ఒకరు చూసాడు ఎలా ఒకరు చూసాడు ఎలా ఒకరు చూసాడు
ఎలా ఒకరు చిచ్చాడు రైతు ప్రపంచంలో సరికొత్త సంచలనం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్. నిబద్ధత మా నైజ. వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతుల ద్వారా అధిక లాభాలు మరియు మెరుగైన మార్కెటింగ్ చేయుటకు అవసరమైన సూచనలు సలహాలు ఎప్పటికప్పుడు ముందుంచుతుంది పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్. స్థానిక మార్కెట్ రేట్లు మరియు ఇతర రాష్ట్రాల మార్కెట్ రేట్లు ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ చేయడంతో రైతులకు వారు పండించిన వ్యవసాయ ఉత్పత్తులు స్థానిక మార్కెట్లో విక్రయించాలో లేదా సుదూర ప్రాంతాలకు ఎగుమతి చేయాలో నిర్ణయించుకునే వెసులుబాటు కల్పిస్తుంది పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ స్నేహితులకు శ్రేయభిలాషులకు సబ్స్క్రైబ్ చేయించండి, వ్యవసాయ రంగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి.